హలో ఫ్రెండ్స్, తెలుగు వంటలకు స్వాగతం. ఈరోజు మనం అటుకులతో ఒక హెల్దీ రెసిపీ చూద్దామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్గా కానీ చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా మనం రోజు ఇడ్లీ దోశ ఉప్మాన్ పెడుతుంటాం కదా, దాంతోపాటు అప్పుడప్పుడు ఈ విధంగా కూడా చేసి పెట్టామంటే పిల్లలు చాలా చాలా ఇష్టపడతారండి. నేను చేసిన విధంగానే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బాణలు పెట్టుకొని కొద్దిగా అటుకులు తీసి వేయించుకోవాలండి. నేనైతే కొద్దిగానే తీసుకున్నాను అటుకులు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే బాండవల్లో కొద్దిగా జీడిపప్పు ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. చూడండి, జీడిపప్పులు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి. ఇవి కూడా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొంతసేపు వేగితే సరిపోతాయి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి, ఇవి కూడా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఇది ఒక అరటిపండు అండి, బాగా మాగిన అరటిపండు. ఈ అరటిపండు కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా తుంచి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పులు వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కాంచి చల్లారిన పాలు కూడా ఇందులో పోసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం బౌల్లోకి తీసేసుకోవాలి. బౌల్లో కొద్దిగా పోసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు ఇందులో వేసుకోవాలి. అటుకులు వేసుకున్న తర్వాత జీడిపప్పు ముక్కలు కూడా వేయించుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మిన్సా ఉన్న బనానా జ్యూస్ మళ్ళీ ఇందులో పోసుకోవాలి. ఇదంతా పోసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మిన్సా ఉన్న అటుకులు జీడిపప్పులు దీనిపైన వేసుకోవాలి. ఇవి వేసుకొని తర్వాత కొద్దిగా బాదం పప్పులు కూడా నేను ఈ విధంగా బరగ బరగ్గా పౌడర్ చేసి పెట్టానండి. ఈ బాదం పౌడర్ కూడా దీనిపైన వేసుకోవాలి. చూడండి, ఇవన్నీ మిక్స్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇది అవాలా మిల్క్. ఈ విధంగా మీరు కూడా చేసి కానీ పిల్లలకి ఇచ్చారంటే చాలా చాలా ఇష్టపడతారు. కొద్దిగా టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవాలి, ఎందుకంటే మనకి చూడడానికి చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలు బాగా ఇష్టపడతారు. అందుకనేసి ఈ టూటీ ఫ్రూటీ కూడా వేస్తున్నాను. చూడండి, రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి.